మొత్తం అధికార యంత్రాంగం అంతా ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో ఉన్నాము. యాక్చువల్గా అంత సీరియస్ సిచ్యువేషన్ రాకముందే అలర్ట్ అయి ఉన్నాం కాబట్టి సిస్టమ్ అంత కంట్రోల్లో ఉంది ఇప్పుడు. కాబట్టి ఎవరు అంతగా ఆందోళన చెందిన అవసరం లేదు. కాకపోతే ఎటువంటి అజాగ్రత్త ఉంటే సిచ్యువేషన్ మే టర్న్ కాంప్లికేటెడ్. వేరే ఏరియాలో బాగా వర్షం పడుతుంది కాబట్టి అప్పర్ రేపర్ ఏరియాలోంచి వర్షం ఇక్కడ వచ్చేసరికి మన హైదరాబాద్ నగరంలో ఎక్కువగా వాటర్ ఫ్లో ఉండడానికి అవకాశం ఉంది. మనకున్నటువంటి టూ ఇంపార్టెంట్ రిజర్వాయర్స్, స్విమ్ రిజర్వాయర్స్, గంటిపేట రిజర్వాయర్ కానీ లేకపోతే ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ కానీ క్యూసెక్స్ లెవెల్స్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఇప్పటివరకు మేనేజబుల్గా ఉంది. అటువంటి ప్రమాదం ఇప్పుడు లేదు. కానీ ఇంకా వర్షం పడే అవకాశం నెక్స్ట్ ఒక రోజు రెండు రోజుల వరకు ఉంది కాబట్టి డేంజర్ లెవెల్ ఉన్నాయి రెయిన్ సిచ్యువేషన్ చూస్తుంటే. కాబట్టి మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేము ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఈ వర్షం పడినప్పుడు చాలా స్లో మూమెంట్ ఉంటాయి ట్రాఫిక్ది, వెహికల్ మూమెంట్. అంతేకాకుండా మేము కొన్నిసార్లు డైవర్షన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా వాటర్ లాగింగ్ ఏరియాస్ అయినప్పుడు 23 మేజర్ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. టోటల్ 143 వాటర్ లాగింగ్ ఏరియాస్లో మన సిటీలో ఉన్న దాంట్లో 23 మేజర్ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ వాటర్ లాగ్ అవుతున్నప్పుడు మేము అక్కడ డైవర్షన్ చేస్తాం కాబట్టి ట్రాఫిక్ కంజెషన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఆల్సో మూమెంట్ స్లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే అనవసరమైనటువంటి చిన్న చిన్న పనులకు, రాదర్ అవసరం లేని పనులకు బయట మూమెంట్ చేయకండి. ఇప్పుడు ఇటువంటి వర్షంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఆరోగ్య రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి, కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా ఉంటాయి. కాబట్టి అది అటువంటి అన్వాంటెడ్ నాట్ రిక్వైర్డ్ మూమెంట్స్ చేయొద్దని కోరుకుంటున్నాం. అంతేకాకుండా దీంట్లో ఎక్కడైతే మీకు ఎక్కువగా ఇన్యుండేటెడ్ అయ్యే ప్రమాదం ఉందో మీకు ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ మీకు చెప్పి ఉంటారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ. అక్కడ నుంచి తొందరగా ఎవాక్యుయేట్ కండి, మీరు మీరే తొందరగా వెళ్ళి సురక్షిత ప్రాంతం వెళ్ళండి. మీరు పర్వాలేదులే చాలాసార్లు చూసాము ఉండిపోతాం ఏం కాదనేది చూసినప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగాయి ఇంతకుముందు పూర్వకాలంలో, ఇంత రీసెంట్ పాస్ట్లో. కాబట్టి అటువంటి చర్యలు సాహసోపేతకమైన అనవసరమైన చర్యలు తీసుకోవద్దండి. యూ హ్యావ్ టు బీ కాన్షియస్, యూఆర్ సెన్సిబుల్ అండ్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ టెలింగ్ యూ సో దాట్ యూ విల్ బీ సేఫ్. దిస్ వాట్ వీ మీరు అడిగిన దాని ప్రకారం ప్రజలకి ఇది కమ్యూనికేట్ చేస్తాం. ఇది ద్వారా థ్యాంక్ యూ.